హలో, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యు మ్యారీ క్రిస్మస్. సినిమా పరంగా వస్తే యాక్చువల్లీ చాలా ఎక్స్పెక్ట్ చేశాను. అంటే చాలా పెద్ద రేంజ్ అనుకున్నా, పెద్ద సినిమా అనుకున్నా, బట్ ఒకటైతే ఖచ్చితంగా నమ్మా, సినిమా చేసేకముందు, చేసిన తర్వాత, ఇప్పుడు ఒక గుర్తుండిపోయే సినిమా, నాకు గుర్తుండిపోయే సినిమా చేశాను. అండ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే నా కెరియర్లో ఒక ఆల్బంలో ఖచ్చితంగా అది పడి లేచే మనసు సినిమా, నా సినిమా అని చెప్పుకోగలను. సో ఆ విషయంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ క్రిటిక్స్కి అందరికీ థ్యాంక్ యూ, మీకు అనిపించింది రాశారు, అండ్ ఐ రెస్పెక్ట్ దాట్, బికాజ్ మంచి సినిమాలకి మంచిగా రాశారు, చెడుకి చెడు రాశారు. సో ఐ రెస్పెక్ట్ మీరు ఏదైతే రాశారో. డెఫినెట్గా నెక్స్ట్ టైం ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు డూ అ గుడ్ ఫిల్మ్ మీ అందరిని ఇంప్రెస్ చేయడానికి, తప్పకుండా. అండ్ అలానే ఆడియన్స్లో చాలామంది ఫోన్ చేసి, నాకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫోన్ చేసి మంచి సినిమా, చాలా బాగా చేసి, ఫస్ట్ ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ కొన్ని హిక్కప్స్ ఉన్నాయని చెప్పారు. సో డెఫినెట్గా ఏంటి, ఎలా చేయాలి, ఏంటి కరెక్ట్ చేసుకుని ముందుకెళ్ళడమే మా పని. సో ఖచ్చితంగా నెక్స్ట్ టైం మంచి సినిమాతో మీ అందరికి ముందుకు వస్తా. అండ్ ఈ సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీడియా వాళ్ళు కూడా కుదిరితే ప్లీజ్ ట్రై టు హెల్ప్ అవర్ ఫిల్మ్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. త్రూఅవుట్గా మంచి సీన్స్ని కానీ, సినిమాటోగ్రఫీని కానీ, మ్యూజిక్, ఫిల్మ్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ ఆన్